Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కాంగ్రెస్ టీడీపీ మధ్య మళ్లీ పొత్తు. మళ్లీ కాంగ్రెస్ టీడీపీలు పొత్తు పెట్టుకున్నాయి. ఈ పొత్తులు తెలుగు రాష్ట్రాల్లో కాదులేండి. తాజాగా పొడిచిన పొత్తు అండమాన్ నికోబార్ దీవుల్లో. కేంద్రపాలిత ప్రాంతమైన అండమాన్ నికోబార్ దీవుల్లో తొందరలోనే మున్సిపల్ పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలలో పొత్తు పెట్టుకోవాలని ఉభయ పార్టీల నేతలు డిసైడ్ అయినట్లు రంగలాల్ హల్దార్, టీడీపీ స్థానిక అధ్యక్షుడు మాణిక్యరావు యాదవ్ మీడియాతో చెప్పారు. ఈ ప్రాంత అభివృద్ధికి ప్రజాస్వామ్యయుత పాలన కోసమే తమ రెండు పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. పోర్ట్ బ్లెయర్ మున్సిపాలిటీలోని 2, 5, 15 వార్డుల్లో టీడీపీ పోటీ చేస్తుందని యాదవ్ చెప్పారు. మార్చి 6వ తేదీన పోలింగ్, 8వ తేదీన ఫలితాలు రాబోతున్నాయి. మిగిలిన వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ చేస్తారని కూడా యాదవ్ తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ కాంగ్రెస్ పొత్తుల గురించి ఎలాంటి చర్చలు జరగకపోయినా అండమాన్లో మాత్రం కలవడం ఆశ్చర్యంగానే ఉంది. ఆ మధ్య తెలంగాణ ముందస్తు ఎన్నికలలో కాంగ్రెస్ టీడీపీలో కలిసి పోటీ చేసిన విషయం తెలిసిందే. పొత్తుల్లో పోటీ చేసిన రెండు పార్టీలు బాగా దెబ్బతిన్నాయి. ఆ తర్వాత నుంచి రెండు పార్టీల మధ్య బహిరంగంగా అయితే పొత్తుల లాంటి చర్యలు జరగలేదు. రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో అక్కడక్కడా కాస్త సహకరించుకున్నా దానిని పొత్తనేందుకు లేదు. కాబట్టి రెండు పార్టీలు దేనికదే పోటీ చేసినట్లు అనుకోవాలి. మరి భవిష్యత్ సంగతి ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే జనసేనతో పొత్తుకు చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారు. అది సాధ్యం కాకపోతే అప్పుడేమన్నా కాంగ్రెస్ వామపక్షాలతో కలిసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. కాకపోతే ఆ విషయంలో క్లారిటీ రావడానికి ఇంకా చాలా కాలం ఉంది. ఏది ఏమైనా ఎక్కడో ఒక చోట రెండు పార్టీలు కలిసి ఉండాలని డిసైడ్ అయినట్లే ఉంది. చూద్దాం దాని ప్రభావం ఎంతుంటుందో.